10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు సిలిండరు అమలు చేసినాం. ఈరోజు వరకు దాదాపుగా 8 లక్షల మంది మహిళలు ఇప్పటికే 500 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది, వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు 0 బిల్లులు, ఇప్పటికి దాదాపుగా 37 లక్షల మందికి ఉచిత బిల్లులు 0 బిల్లులు చేరవేయడం జరిగింది. మిగతావి కూడా 7 జిల్లాలలో మహబూబ్ నగర్ లోకల్ బాడీ సంస్థలో ఎన్నికలు రావడంతో, ఎన్నికల కోడ్తో, ఎన్నికల అధికారులు 0 బిల్లులు అక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిబంధనలు అడ్డు రావడంతో వాళ్ళకి అది అందుబాటులోకి రాలేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్లు, 4.5 లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3500తో ఇవ్వడమే కాకుండా 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము. ఇదే కాకుండా 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, ఎక్సైజ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గురుకుల టీచర్లు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, రకరకాల శాఖలలో 30,000 ఉద్యోగాలు 3 నెలల్లోనే చేపట్టి ఒక చరిత్రను సృష్టించింది మా ప్రభుత్వము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను లోపభూయిష్టంగా తయారు చేసి అవినీతికి ఒక అడ్డాగా మారుస్తే, ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన కమిషన్ నియమించడమే కాకుండా గ్రూప్ 1 ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించి నిరుద్యోగ యువకులకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినాము. పన్ను ఎగవేతదారుల మీద కూడా కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు